రాజకీయం కావాలా మిలాఖత్ కావాలా చెప్పింది చేస్తే మీ పనులు జరిగిపోతాయి లేదంటే చూసుకుందాం ఇది అక్కడ అధికార పార్టీ నేతల మాట ఈ ప్రతిపాదనకు లౌక్యం తెలిసిన తమ్ముళ్లు సైలెంట్ అయిపోవడంతో పురపూర్ చాలా ప్రశాంతంగా సాగిపోతోంది ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ నేతల రాజకీయం చాలా డిఫరెంట్ గా ఉంటోంది గోదావరి జిల్లాలో ఆ రాజకీయం మరీ స్పెషల్ గా ఉంటుంది దీనికి ఉదాహరణగా తుని మున్సిపాలిటీని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో ఏకగ్రీవమైన మున్సిపాలిటీలు వార్డులు ఉన్నాయి కానీ తునిలో వైసీపీ నేతల ఆఫర్తో ప్రతిపక్షం పూర్తిగా సైలెంట్ అయిపోయింది ఇప్పటికే తునిలో సగం వార్డులు వైసీపీకి ఏకగ్రీవమైపోయాయి ఇక మిగిలిన వార్డులు కూడా వైసీపీ పరమయ్యేందుకు తెర వెనుక ఒప్పందాలు జరిగిపోయాయి తుని మున్సిపాలిటీలో మొత్తం ముప్పై వార్డులు ఉన్నాయి ఇందులో సగం అంటే పదిహేను వార్డులు నామినేషన్ల ఉపసంహరణ రోజే ఏకగ్రీవమయ్యాయి విజయం ఇక లాంఛనమే కావడంతో మిగిలిన వార్డుల్లోనూ తెర వెనక రాజకీయం చేశారు వైసీపీ నేతలు ప్రత్యర్థులతో ఒప్పందాలు చేసుకున్నారు సైలెంట్ గా ఉంటే భవిష్యత్తులో ఏ పనులు కావాలన్నా జరుగుతాయి మనం మనం లోకల్ కాబట్టి ఎలాంటి గొడవలు లేకుండా పనిచేసేసుకుందాం అంటూ వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చక్రం తిప్పారు దాంతో టీడీపీ సహా ఇతర పార్టీల నేతలు కూడా సైలెంట్ అయిపోయారు తుని టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న యనమల సోదరుడు కృష్ణుడు కూడా నియోజకవర్గంలో అసలు పత్తా లేకుండా పోయారు టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా తమ వార్డుల్లో ప్రచారం చేయటం లేదు అనవసరంగా ఖర్చేందుకు దండగాని వైసీపీ నేతలే వారిని బుజ్జగించారు అధికారంలో ఉంది వైసీపీ ప్రభుత్వమే కాబట్టి ఏం చేసుకోవాలన్నా చేసుకునే వీలుంది రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి కమిట్మెంట్తో రాజకీయం చేసుకుందాం అంటూ వైసీపీ ఇచ్చిన ఆఫర్కు టీడీపీ సహా ఇతర పార్టీలు కూడా తునిలో సరెండర్ అయిపోయాయి తుని మున్సిపల్ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళ ఖరారైన బీసీ వర్గానికి చెందిన సుధారాణిని ఎంపిక చేసింది వైసీపీ దాంతో బీసీ వర్గం ఓటు బ్యాంకు మొత్తం సైలెంట్ అయిపోక తప్పలేదు అలాగే మిగిలిన పార్టీల్లోని బీసీలు కూడా సర్దుకుపోవాల్సి వచ్చింది ఇక ఎన్నికలు జరుగుతున్న పదిహేను వార్డుల విషయానికి వస్తే అసలు నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవాలైతే బెదిరింపులు గొడవలు ఎన్నికల సంఘం ఆరాలు వంటి వివాదాలు తెరమీదకు వస్తాయి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా భవిష్యత్ అవసరాల్ని కూడా ప్రత్యర్థులకు గుర్తు చేస్తూ వైసీపీ నేతలు పావులు కదిపారు అంతేకాదు ఒకవేళ అధికారం మారినా ఇలాగే సర్దుకుపోదామనే మాట కూడా అనుకున్నట్టు ప్రచారం జరుగుతోంది మొత్తం మీద లోకల్ మంత్రం బాగానే పనిచేయటంతో టీడీపీ సహా ఇతర పార్టీల నేతలు తునిలో పత్తా లేకుండా పోయారు సరికొత్త రాజకీయం అంటే ఇదే కదా అని చర్చించుకుంటున్నారు స్థానిక జనం